తెలంగాణలో బీఆర్ఎస్ కాంగ్రెస్ మధ్య హోరాహోరీ పోరు సాగుతోంది ఈ క్రమంలో ప్రతి ఓటు కీలకంగా మారుతుంది ఈ నేపథ్యంలోనే టీడీపీ క్యాడర్ వైపు మొగ్గు చూపిస్తుంది అనేది ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది తెలంగాణ ఎన్నికల నుంచి తెలుగుదేశం పార్టీ తప్పుకుంది అప్పటి నుంచి ఆ పార్టీ ఎవరికి మద్దతు ఇస్తుంది అనేది మిస్టరీగానే ఉంది తెలుగుదేశం పార్టీ నాయకత్వం ఈ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకోలేదు అయితే కేడర్ మాత్రం ఇప్పటికే ఒక నిర్ణయానికి వచ్చినట్టు తెలుస్తుంది ఏపీ రాజకీయాల ప్రభావం రేవంత్ రెడ్డి కేంద్రంగా తెలుగు తమ్ముళ్ళు ఒక నిర్ణయానికి వచ్చినట్టు టాక్ వినిపిస్తుంది టీడీపీలో రేవంత్ రెడ్డి తన మార్క్ చూపించారు ఆయనకు ఏపీలోనూ అభిమానులు ఉన్నారు తెలంగాణలో పార్టీ పరిస్థితి దృష్ట్యా రేవంత్ రెడ్డి కాంగ్రెస్తో చేరారని టీడీపీ కేడర్ ఇప్పటికీ నమ్ముతుంది కాంగ్రెస్తో చేరిన రేవంత్ ఏనాడు చంద్రబాబుకి వ్యతిరేకంగా వ్యాఖ్యలు చేయలేదు అందుకే తెలుగుదేశం శ్రేణులు రేవంత్ రెడ్డిని అభిమానిస్తున్నాయి ఇక తెలంగాణ ఎన్నికల సమయంలోనూ రేవంత్ బాబు పట్ల టీడీపీ పట్ల పాజిటివ్గానే ఉన్నారు ఇటీవల పాలకుర్తి సభలో టీడీపీని తెలంగాణలో లేకుండా చేయాలని ఎర్రబల్లి కుట్రపణి తనని జైలుకు పంపించారని చెప్పుకొచ్చారు అంతకుముందు ఇండియా టుడే చర్చాగోష్ఠులను చంద్రబాబుని గొప్ప లీడర్గా అభివర్ణించారు రేవంత్లో ఈ గుణం నచ్చే తెలంగాణ టీడీపీ శ్రేణులు కాంగ్రెస్ వైపు చూస్తున్నాయి రేవంత్ సీఎం అయితే తమ వాడే సీఎం అవుతాడన్న అభిమానం వారిది ప్రస్తుతం కాంగ్రెస్కి ఉన్న సానుకూలతకు టీడీపీ కేడర్ తోడైతే హస్తం విజయం ఖాయమని విశ్లేషణలు వెలువడుతున్నాయి అదే సమయంలో తెలంగాణలో టీడీపీ నాయకత్వం ఏదైనా ప్రకటన చేస్తుందా అని కేడర్ చూస్తుంది ప్రత్యేక ప్రకటన అంటూ ఏది రాకుంటే కాంగ్రెస్ పార్టీకి ఏకపక్షంగా ఓట్లు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి తెలుగుదేశం పార్టీ నేతల నుంచి కేడర్ వరకు అందరూ కూడా తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి రావాలని బలంగా కోరుకుంటున్నారు ఇక్కడ కాంగ్రెస్ అధికారంలోకి వస్తే ఏపీలోనూ తాము ప్రభావం చూపగలమని భావిస్తున్నారు ఇందుకు కొన్ని కారణాలు ఉన్నాయి టీడీపీ అధినేత చంద్రబాబు యాభై రెండు రోజుల పాటు జైలులో ఉన్నారు దానికి బీజేపీ సహకరించిందని టీడీపీ నేతలు భావిస్తున్నారు అలాగే కేసీఆర్ సైతం జగన్కి మద్దతుగా ఉన్నారని భావిస్తున్నారు అందుకే తెలంగాణలో కాంగ్రెస్ గెలవాలని టీడీపీ నేతలు గట్టిగా కోరుకుంటున్నారు తెలంగాణ ఎన్నికల బరిలో దిగకుండా చంద్రబాబు తీసుకున్న నిర్ణయం సైతం కాంగ్రెస్కి అనుకూలిస్తుందని విశ్లేషిస్తున్నారు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి